వ్యక్తులు ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేము అందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈ రోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కులమతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తా ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా, ఖచ్చితంగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను చందా చేయాలి. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో ఇద్దరు ముగ్గురు చెబితే వినడానికి అంత భయపడడానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకుల మీద తప్ప తెలుగుదేశాల మీద కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో చెప్తున్నా, మరి మా వైస్ చైర్మన్ గారు కొలిసరి శ్రీనివాసరావు గారు, మా బాలగారు అందరం 6.5 కోట్లు పైన తీసుకుని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయని. సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. మాకొద్దు ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారా మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు, ఒక ఆడపిల్ల కష్టం తెలుసు అన్నారు, అదన్నారు ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవరన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకు రా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుబాటు లేదన్న. అక్కడ అక్కడ కాబట్టి మనోహర్ అక్కడే పెట్టి ఇక్కడ